రంగారెడ్డి జిల్లా యాచార మండలం పరిధిలోని కుర్మిద గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫార్మసిటీ భూములను పరిశీలించారు. అనంతరం ఫార్మసిటీ భూబాధితులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిఎల్పి బట్టి విక్రమార్క, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకొని రైతన్న కన్నీరుకు కారణమవుతుందని అని అన్నారు. రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి దక్కిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, కోదండ రామరెడ్డి, నరసింహారెడ్డి, రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం తిప్పాయిగూడ గ్రామ పరిధిలోని జనిక జంగయ్య పొలంలో కరెంటు స్తంభాలు ఒరిగాయి. కరెంటు స్తంభాలు ప్రమాదకరంగా మారాయి. ప్రాణనష్టం జరగకముందే స్తంభాలు సరిచేయాలని స్థానిక గ్రామ సర్పంచ్ గారికి మంచాల ఏఈ గారికి చెప్పినా ఇప్పటికీ 40 రోజులు కావస్తున్నా సరిచేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మంచాల మండలం, నా పేరు జంగయ్య, తిప్పాయిగూడ విలేజ్. ఈడ కరెంటు పోల్ ఒరిగినాయి, మేము పట్టించుకునే నాదుడే లేడు. ఏఈకి ఫోన్ చేసినా? ఏఈకి ఫోన్ చేసినా, 3 సార్లు చేసినా కానీ పట్టించుకునే నాదుడే లేడు. ఏఈకి చేసినా, డీఈకి చేసినా, ఎన్నో సార్లు చేసినా కానీ ఈడ అరతి వస్తే మొత్తం పొలం అంతా చాటు వస్తుంది. మనుషులు కూడా చచ్చిపోయే ప్రమాదం ఉంది. ఎవరు పట్టించుకునే నాదులే లేడు. ఎన్ని రోజులు అవుతుంది తమ్మ ఇట్లా వరకు? 45 రోజులకు వచ్చేసింది. ఎవరు కూడా వచ్చి పట్టించుకోవట్లేదు. 45 రోజుల నుంచి ఎవరు కూడా పట్టించుకునే నాదుడే లేడు. గ్రామ సర్పంచ్ చెప్పిన, సర్పంచ్ కూడా ఫోటో పంపించిండు, వీడియో కాల్ చేసిండు, ఎన్ని మాటలు కూడా ఫోటో పంపించిండు. పంపించినా కానీ పట్టించుకునే నాదుడే లేడు. 45 రోజుల నుంచి చెప్పినా కానీ ఎవరు కూడా ఇది లేదు. వర్షానికి వచ్చినాక ఎన్ని తంబాలని ఇట్లా? మూడు తంబాలు నేల కొరిగినాయి. మెయిన్ లైన్ స్తంభాలు, 3 తంబాలు నేల కొరిగినాయి.